మీరందరూ అనుకుంటున్నట్టుగా మా నాన్న మేడలు చూసి కార్లు చూసి నేను హీరో అవుతాను అనుకోలేదు. మా నాన్నకు ఒక బ్లూ కలర్ చేతకు స్కూటర్ ఉండేది. అప్పుడు ఫిక్స్ అయ్యా నేను హీరో అవ్వాలని. సో నేను ఒక స్కూటర్లో తిరిగా, బస్ స్టాండ్లో తిరిగా, కార్లో తిరిగా, ఫ్లైట్లో తిరుగుతున్నా. సో అవి పుట్టడమే, నేను ఏసీలో పుట్టలే, నేను కష్టాలు చూస్తూ పెరిగా. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాకు మీ సపోర్ట్ కావాలి. మా నాన్న నాకు అన్నీ ఇచ్చారు. ఏమో అందరూ అంటున్నారు, నువ్వు ఎందుకు మీ నాన్నతో సినిమా చేయొచ్చు కదా, ఎందుకు వేరే సినిమాలకి ఎందుకు చేస్తున్నావు అంటే, నిజంగా నేను తలుచుకుంటే మా నాన్నతో సినిమా తీయచ్చు. నెపోటిజాన్ని నేను అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటే, నానా లైగర్ సినిమా నాతోనే తీనా అని చెప్పేసి ఉండాల్సిందే. నేను అడిగితే చేస్తాడు కూడా మా నాన్న, కానీ నాకు అది వద్దు. నేను ఏదో రోజు కష్టపడి మా నాన్న స్టేజ్కి వెళ్ళాక ఇద్దరం కలిసి సినిమా చేస్తాం. అండ్ మా నాన్న నాకు అన్నీ ఇచ్చారు, చిన్నప్పటి నుంచి నన్ను ఇంత పెంచారు, ఒక చైల్డ్ యాక్టర్స్గా లాంచ్ చేశారు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా నాకు సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటో చూపించారు, ఒక హీరోగా ప్రొడ్యూస్ చేశారు. ఇంకా చాలు, మా నాన్న నాకు చేసిన చాలు. నేను ఇంకా మా నాన్న ఏం అడగకూడదు. నాకు కావాల్సింది మా నాన్న సపోర్ట్ కాదు, నాకు కావాల్సింది మీ సపోర్ట్. అండ్ ఇప్పుడున్న మన సమ్మతమే వస్తుంది, June 24th మే రిలీజ్ చేసే రోజే. కిరణ్ అబ్బవరం గారు, ఐ రియలీ రెస్పెక్ట్ హిమ్ అలాట్. సో వాళ్ళదొక సెంటిమెంట్, యూనో, ఫ్యామిలీ సినిమా, మాదొక యాక్షన్ ఫిల్మ్. సో మీరందరు రండి, డెఫినెట్గా మీరు ఎంటర్టైన్ అయ్యే సినిమాకి వెళ్తారు. మా అందరికీ ఉన్న మెయిన్, ఇప్పుడు మా జనరేషన్లో ఉన్న హీరోలందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, జనాలు థియేటర్స్కి అంత రావట్లేదు. మీరు వస్తే మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వెయిట్ చేస్తున్నాం, కష్టపడుతున్నాం. సో ప్లీజ్ మమ్మల్ని, మాకు కొంచెం ఛాన్స్ ఇవ్వండి, మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. మేము డెఫినెట్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. సో మా సినిమా ఎంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నానో, సమ్మతమే కూడా అంతే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.